ఇది కాస్త లో ఫ్లేమ్లో ఫ్రై అవ్వాలి. మటన్ అనేది ఎంత బాగా ఫ్రై అయితే అంత బాగుంటుంది. వాటర్ వేయక ముందు బాగా ఫ్రై అవ్వాలి. సో ఇది చదువుకోకుండా ఏంటి పని మీకు? హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫీల్ గుడ్ మీనాకుమారి. ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? ఇవాళ వీడియో ఏంటంటే, ఎవ్రీ సండే కూడా నేను ఏ విధంగా కుక్ చేస్తాను, అలాగే నేను వంట చేసేటప్పుడు మా పిల్లలు నాకు ఏ విధంగా హెల్ప్ చేస్తారనే విషయాన్ని ఈరోజు మీకు చెప్పబోతున్నాను. ఈరోజు నేను మటన్ కర్రీ అలాగే చికెన్ ఫ్రై చేయబోతున్నాను. చికెన్ అంటే చిట్నాడ్ చికెన్ అండి. ఆల్రెడీ నేను మన ఛానల్లో చిట్నాడ్ చికెన్ రెసిపీ పెట్టాను, అలాగే చాలా రకాల నాన్ వెజ్ రెసిపీస్ ఉన్నాయి మన ఛానల్లో, అవన్నీ కూడా చూడండి. అలాగే మరొక మాట, మీరు కనుక మన ఛానల్ని ఇదే ఫస్ట్ టైం చూసినట్లయితే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ అలాగే టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి ఆల్ని క్లిక్ చేయండి. అప్పుడు నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది. నేను ఇక్కడ అరకిలో మటన్ తీసుకున్నానండి. ఈ మటన్ని ముందుగానే వాటర్తో 2-3 సార్లు బాగా శుభ్రం చేసుకోవాలి. తర్వాత చూపించిన విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేయడం వల్ల మటన్ అనేది తొందరగా మెత్తగా కుక్ అవుతుంది, అలాగే పిల్లలు తినడానికి కూడా ఇష్టపడతారు. తర్వాత ఇందులోని పసుపు, కారం, సాల్ట్ అన్నీ వేసి మ్యారినేట్ చేసుకోవాలి. ఈ రెసిపీ గురించి నేను ఇక్కడ డీటెయిల్గా చెప్పడం లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఈ రెసిపీ అనేది మన ఛానల్లో ఉంది. సో ఇక్కడ ఈ వీడియోలో చెప్పినట్లయితే మనకు వీడియోలు అందే అయిపోతుంది కదా, సో అందుకని చెప్పేసి నేను డీటెయిల్గా చెప్పడం లేదు. కానీ సండే రోజు నేను ఏం చేశాను అనేది మీకు అవుట్లుక్ ఈ విధంగా చూపిస్తున్నాను. ముందుగా మటన్ని మ్యారినేట్ చేస్తున్నాను. తర్వాత ఇక్కడ చికెన్ కోసం కడాయి పెట్టాను, అంటే చిట్నట్ చికెన్ చేశాను కదా, దానికోసం కడాయి పెట్టాను. ఆ రోజు చల్లగా ఉంటుందన్నమాట వాతావరణం, తుఫాన్ కదా, సో మా పిల్లలేమో చలి కాస్తున్నారు, అక్కడ చల్లగా ఉంది అని స్టవ్ దగ్గర వేడిగా ఉందని చెప్పేసి ఈ విధంగా చేతుల్ని వేడి చేస్తున్నారు. తర్వాత కడాయిలోని నేను ఇక్కడ స్పైసెస్ అన్నీ కూడా తీసుకొని ఫ్రై చేస్తానన్నమాట. అయితే ఇక్కడ మా పిల్లలేమో అవన్నీ కూడా ఆ డివైడ్ చేసి నాకు ఇచ్చారండి, ఆ స్పైస్ ర్యాక్లో అవన్నీ తీసి కూడా నాకు ఇచ్చారనమాట. సో నాకు ఈజీ అయిపోతుంది అనమాట పని, స్పైస్ ర్యాక్లో ఉంటాయి అన్నీ కూడా. సో ఎన్ని స్పూన్లు ఏంటి అని చెప్తే చక్కగా వాళ్ళు నాకు ఈ విధంగా తీసి ఇచ్చిస్తారు, నేను ఈ విధంగా వంట చేస్తానమాట. సో సండే రోజు ఈ విధంగా నాతో పాటు ఉంటారు కిచెన్లో, నేను కొంచెం జాగ్రత్తగా ఉంచుతాను, మరీ దగ్గరగా రానివ్వను, కాకపోతే అవి అక్కడ ఆయిల్ ఏం లేదు కాబట్టి అలా అనమాట. అలాగే మిక్సీ కూడా, అంటే మిక్సీ పట్టేటప్పుడు ఏదైనా హెల్ప్ చేస్తుంటారు, వాళ్ళకి సరదా అనమాట. చికెన్ చట్నీ కోసం నేను ఇక్కడ మసాలా ప్రిపేర్ చేసిన తర్వాత, ఈ కుక్కర్ అయితే మాత్రం మటన్ కోసం అండి. మటన్ కోసం నేను ఇక్కడ ముందుగా కుక్కర్లో ఆయిల్ వేసి తర్వాత ఆనియన్స్ వేసి తర్వాత గ్రీన్ చిల్లీ కూడా వేశాను. వీటిని ఫ్రై చేస్తున్నాను, అంటే మూడు కూడా ఒకేసారి కుక్ చేస్తున్నాను అనమాట, ఇటు మటన్ అలాగే చికెన్ అలాగే రైస్ కూడా. నేను రైస్ పెట్టేలోపు మా పాప ఏమో అక్కడ ఆనియన్స్ని ఫ్రై చేస్తుంది, కొంచెంసేపు ఆనియన్స్ అనేవి ఫ్రై అవ్వాలి కదా. సో ఇక్కడ ఈ పసుపు, సాల్ట్ అవి కూడా వీళ్ళే స్పూన్లతో తీసి ఉంచేస్తారనమాట. సో నేను కొలతలు చెప్తే చక్కగా తీసి ఉంచేస్తారు, వాళ్ళకి ఐడియా ఉంది, టేబుల్ స్పూన్ అలాగే టీ స్పూన్ అని చెప్పేసి. ఆల్రెడీ కుక్కర్ పెట్టేశానండి. ఇక్కడ మటన్ కూడా మనం మ్యారినేట్ చేసాం కదా, మటన్ కూడా వేసేసాను. యాక్చువల్గా వీడియోలో అయితే వాయిస్ ఉంది, ఆ వాయిస్ అంతా కూడా నేను తగ్గించేసి మళ్ళీ వాయిస్ అరవడం జరిగింది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు నేను 2 కర్రీస్ చేస్తున్నాను కదా. ఒక కర్రీ ఇంతవరకు ఈ బర్నర్ మీద ఫ్రై చేశాను, ఇప్పుడు ఇక్కడ షిఫ్ట్ చేస్తానమాట లో ఫ్లేమ్లో పెట్టేసి. ఇది కాస్త లో ఫ్లేమ్లో ఫ్రై అవ్వాలి. మటన్ అనేది ఎంత బాగా ఫ్రై అయితే అంత బాగుంటుంది. వాటర్ వేయక ముందు బాగా ఫ్రై అవ్వాలి. ఇది ఫ్రై అయ్యేలోపు ఇక్కడ నేను చిట్నాడ్ చికెన్ కోసం చెప్పేసి వేరే కడాయి పెట్టేసుకున్నాను. ఇక్కడ చిట్నాడ్ చికెన్ చేద్దాం. 1/2 కిలో చికెన్ తీసుకున్నాను, ఆల్రెడీ మన ఛానల్లో ఉంది చెప్పాను కదా. ఆ లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంచుతాను, చూడండి. 3-4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఇందులో 1 కప్ వరకు ఆనియన్ వేయాలి, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కిచెన్లో నుంచి చక్కగా వర్షం కనిపిస్తుందండి, సండే రోజు వర్షం అని చెప్పాను కదా, సో అదే మీకు చూపిస్తున్నాను. ఈ విధంగా ప్రకృతిని ఆస్వాదిస్తూ వంట చేస్తాను అన్నమాట. వండుతూ ఉంటా, ఆడుతూ పాడుతూ అది పూసలు ఈ పాట కూడా వచ్చా మీకు, అందుకే మనం మార్చిద్దాం. ఆడుతూ పాడుతూ వంట చేస్తుంటే, ఆడుతూ పాడుతూ వంట చేస్తుంటే కిక్కే వేరబ్బా. ఇక్కడ ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయి గ్రీన్ చిల్లీ పట్టు, గ్రీన్ చిల్లీ. ఈ గ్రీన్ చిల్లీ కూడా మా చిన్నపాపే కట్ చేసిందండి.
Yes, that is me. Chicken kuda manam indulo direct ga veskochu karve pakku last lo veddam pedi. చికెన్ ఏంటంటే ఈ చిట్నాడు చికెన్కి ఒక ఇంకా మనకు యూజ్ అయ్యేది ఏంటంటే దీనికి మ్యారినేట్ చేయని అవసరం లేదు, ఎక్కువ టైం పట్టదు అనమాట. సో అలా చికెన్ తెచ్చిన వెంటనే మనం కర్రీ చేసేయచ్చు. వావ్, మంచి స్మెల్ వస్తుందండి. చూసే దగ్గరగా ఆ వాటర్ అంతా ఫామ్ అయ్యి మళ్ళీ వాటర్ అంతా కూడా దగ్గరగా అయిపోయింది కదా. సో ఇటువంటి ఇందులోకి ఒక గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా 5-6 మినిట్స్కి వాటర్ అనేది ఫామ్ అవుతుంది. అది వాటర్ కాదు, వాటర్ వాటర్ కరోనా వైరస్ కాదు, అది ఆర్ షుడ్ బి రోలింగ్ అంటే కింద పడి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ముందుగా సిద్ధం చేసిన మసాలా పౌడర్ని యాడ్ చేసుకోవాలి. చికెన్లో ముందుగా సిద్ధం చేసిన మసాలా అయితే వేస్తున్నాను. ఈ టేస్ట్ అంతా మసాలాలో ఉంటుందండి. ఒక పక్క మటన్ అవుతుంది, అలాగే ఇక్కడ చికెన్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. అలాగే మూత తీస్తే కొంచెం వాటర్ ఎక్కువగా ఉండేటప్పుడు వాటర్ ఉంటే మరి కాస్త మూత తీసి కొంచెం హై ఫ్లేమ్లో పెట్టామనుకోండి వాటర్ అంతా కూడా ఇంకిపోతుంది. ఈరోపు మా పిల్లలు చికెన్ స్మెల్ ఎలా ఉంది, టేస్ట్ ఎలా ఉందని టేస్ట్ చేస్తున్నారు. వాళ్ళ ఫేవరెట్ చికెన్ ఫ్రై కదా, చూసారా లాస్ట్కి ఇలా ఉంటుందన్నమాట. చికెన్ ఫ్రై అయ్యేసరికి మనకి ఇలా కనిపిస్తుంది. మనం నార్మల్గా ఫ్రై చేసిన దానికి ఇలా విధంగా చిట్నాట్ చికెన్కి చాలా తేడా ఉంటుంది. చదువుకోకుండా ఏంటి పని, మీ అన్ని రంగాల్లో ఉండాలి. కుకింగ్ అనేది హాబీ, చదువుకుంటే జాబ్ వస్తే అది ప్రొఫెషన్ అన్నమాట. సో అన్నీ ఉండాలి, అన్నీ తెలిసి ఉండాలి, అన్ని విద్యలు తెలిసి ఉండాలి, అవసరం కొద్దీ వాటిని ఉపయోగించాలి. వంట చేసేటప్పుడు సాధారణంగా నేను ఒకటి పాటలు పాడతాను, లేదు అంటే వింటాను అనమాట. సో ఏదో సాంగ్ పాడుతున్నా, మా పాప వచ్చి ఈ విధంగా రికార్డ్ చేసింది. కిచెన్లో వంట చేయడం అనేది ఒక యుద్ధం లాంటిది అనమాట. ఇది ఖడ్గం అయితే దీన్ని ఏమంటో తెలీదు, పట్టుకుంటారు. ఈ రెసిపీలు రెండు కూడా మన ఛానల్లో ఉంటాయి చూడండి. అలాగే వీటిని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇటువంటప్పుడు మనం ఎక్స్ప్లెయిన్ చేయలేము. అలాగే ఈ వీడియోని మొత్తం చూడండి, చాలా ఫన్నీగా ఉంటుంది. లాస్ట్లో నార్మల్గా అయితే పిల్లలు వాళ్ళ చేతులతో తింటారు, కాకపోతే సండే రోజు నాన్ వెజ్ కదా సరిగ్గా తినరని చెప్పేసి ఈ విధంగా తినిపిస్తాను. ఎవరైనా మటన్ తినకపోతే చిన్నపిల్లలు ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి బాగోకపోతే నోట్లో పెట్టేసి తినేస్తారు. అలా కాదు, ఈ విధంగా నేను చేసే విధంగా ఉండి చిన్న చిన్న ముక్కలు కట్ చేయండి. వండిన తర్వాత కట్ చేయడం, ముందుగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి తర్వాత కుక్కర్లో పెడితే మెత్తగా ఉడికిపోతుంది కదా. సో ఈ విధంగా రైస్లో కలిపేసి మనం అన్నం కలిపి పెడతాం కదా, ఇలా పెట్టేస్తే ఇలా పెడితే ఇలా తింటారు అన్నమాట. ఇలాంటివి మా ఛానల్లో చాలా ఉన్నాయి కానీ ఎవరు చూడట్లేదు. ఫైన్ వేస్తావు ఏంటి చూడకపోతే? ఫైన్ వేస్తారు. మోడీ అంకుల్తో మాట్లాడి అంకుల్ కాదు మీరు తీసుకో. ఉందా చికెన్ ఫ్రై ఎలా ఉంది? బాగలేదు, బాగలేదా? నేను ఎప్పుడు చికెన్ ఫ్రై చేయను మరి ఇంకా బా. నేను కాదు, నీకు నచ్చిందా అంటున్నా, నాకు ఎలా ఉండ నేను వండింది కాబట్టి నాకు ఎలాగైనా నచ్చుతుంది. నచ్చితే మరి అంత కామ్గా నీరసంగా చెప్తున్నాం, మరి బాగలేదు అనుకుంటారు మా ఫాలోవర్స్. బాగుందా లేదా మీరే కదా చేయమన్నారు. ఫాలోవర్స్ మాత్రం బాగున్నారు. ఫాలోవర్స్ తినరు కదా, నువ్వు తింటున్నావు కదా, వాళ్ళు చేసి తింటారు కదా. వాళ్ళు చేస్తారు కాబట్టి నీ అంటే వాళ్ళు చేస్తారు కానీ నేను చేయను కదా, నేను చేసింది ఎలా ఉంది చేసి వాళ్ళు యాజ్ ఇట్ ఈస్గా అదే చేస్తే మీరు వచ్చేవారు. యాజ్ ఇట్ ఈస్గా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చేయరంటావా? సండే భోజనం అన్నా, సండే భోజనం వింతైన వంటకాలు వియ్యాల వారి హిందు కాదు, వియ్యాల వారి విందు కాదు, మీ బాల విందు, ఫాలోవర్స్ మీరు తింటారా? మటన్ క్యాచ్ చేసుకుందాం. రసం ఉంది, రసం మీరు చూపించలే కదా లాస్ట్ వీక్, రసం చూపించాం మీకు.
మీ సపోర్ట్తోనే మేము ఇంత ఎదిగిపోయాం. ఎంత అయ్యంత రెండు అడుగులు పొడిగా ఉన్నాం లాస్ట్ ఇయర్, రెండు అడుగులు పొడిగా ఉన్నాం ఇప్పుడు, రెండు అడుగులు పొడిగే ఉన్నాం, ఎదిగిపోలేదు. మాటల్లోనా ఏదో అంటారులే, కాకరకాయ కాకరకాయ కేకరకాయ అయిందండి, తెలుసా మీకు ఆ జోక్ చెప్తాను ఇప్పుడు. ఏం లేవులు అడగండి చెప్తాను. ఆవేశ నీకే తెలుసు, చదవక ముందు కాకరకాయ, చదివిన తర్వాత కేకరకాయ. అంటే కా తర్వాత కీ నేర్చుకున్నాడు, కా కా కీ. లెక్క తక్కువైనా పర్లేదు కానీ మొక్క తక్కువ అవ్వకూడదు. ఏం తినకు, ఒక్క మొక్క తిన. తినకపోతే నీకు చికెన్ కరెక్ట్, మటన్ తినకపోతే చికెన్ కరెక్ట్. తింటావా తినవా? చికెన్ కొంటే మటన్ ఫ్రీ అన్నట్టు, మటన్ తినకపోతే చికెన్ కరెక్ట్. మటన్ తింటే చికెన్ ఫ్రీ మా ఇంట్లో, ఎందుకంటే మటన్ పడదు కదా అందుకని చెప్పి. మటన్ తినడానికి ఇష్టపడరు, అందుకు చికెన్ అంటే ఇష్టం అన్నమాట. సో ఇష్టమైన చికెన్ తినాలి అంటే ఇష్టం లేని మటన్ తినాల్సిందే. ఇక్కడ చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి. మొక్క కావాలా నాయనా? చికెన్ చెట్నడు చాలా అంటే చాలా బాగుంటుందని మీరు మిస్ కావద్దు, తప్పనిసరిగా చూసి ట్రై చేయండి. ఆల్రెడీ మన ఫాలోవర్స్ చాలామంది ట్రై చేశారు, చాలా బాగుందని ఫీడ్బ్యాక్ కూడా ఇచ్చారు. అలాగే ఈ మటన్ కర్రీ కూడా చాలా బాగుంటుంది. ఇదండి ఈవేళ వీడియో. వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి తప్పనిసరిగా ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే మన వీడియోస్ని వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.